ఎందుకు కూర్చో. కుమారా, నీకు వివాహం చేయాలని నిశ్చయించాం. వధువు ఎవరనుకున్నావు? కస్తూరి నగర రాకుమారి పద్మజ, అందాల బొమ్మ, చక్కని చుక్క. ఆమె తండ్రి పేరు ధర్మతేజ భూపతి, మా సహాధ్యాయి, అత్యంత ఆప్తమిత్రుడు. నీ మూలంగా మా మైత్రి బాంధవ్యంగా మారుతుంది. అది మాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇరుగు పొరుగు రాజ్యాలు ఈ విధంగా సన్నిహితం కావడం ఎంతో మంచిది యువరాజా. నీకు అంగీకారమే కదూ నాయన. మన యశోవర్ధనుడు మన అభిప్రాయాలకు ఎదురు చెప్తాడా? లాంఛనప్రాయంగా వధువును చూడడానికి మా చిరంజీవి వస్తున్నాడని ధర్మతేజ భూపతికి తెలియజేయండి. చిత్తం, వధూవరుల తూపుల సంబరం ముగిసిన వెంటనే ముహూర్తం నిర్ణయిద్దాం. ఏ మహారాణి? అలాగే ప్రభు. కుమారా, నీవు ప్రయాణానికి సిద్ధం కావాలి. అలాగే నాన్నగారు. పద మహారాణి. యువరాజా వచ్చేసింది, వచ్చేసింది. అప్పుడే నీ ముఖంలో తెలికాడు వచ్చేసింది. ఉండబోయే నీ గొడవ, ఉన్నపాట్ల పెళ్లి చేసుకోమంటే అది ఒక మాట. పెళ్లి చేసుకునేవారు మీరు, ముక్కు ముఖం తెలియని అమ్మాయిని ఎంత తల్లిదండ్రులు చెప్తే మాత్రం ఎలా చేసుకుంటారు? పోనీ ఓపెన్ చేద్దామా? ఓ చేసేద్దాం. ఏమిటి? అదే, మీరేదో చేసేద్దామని చెప్పారుగా. అదే ఇంతకీ ఆ రాకుమారి ఎలాంటిదు? ఆమె గారి అందతందాలు, గుణగణాలు, రూపురేఖలు, వేషభాషలు, ఆచార వ్యవహారాలు స్వయంగా తెలుసుకోవడం మంచిది. అందులో కొన్ని మనమే ఎవరికి తెలియకుండా మారు వేషాలతో రహస్యంగా వెళ్ళి చూస్తే. మీ అభిప్రాయం నేను ఎప్పుడన్నా కాదన్నానా? ఓన్లీ అలా కానివ్వండి. విన్నాం మా చారుల ద్వారా, అన్ని వింటూనే ఉన్నాం. మా పద్మజకు తగిన వరుడని ఏనాడో అనుకున్నాం. ఈనాడు మీరే కోరి రావడం చాలా ఆనందంగా ఉంది. మా రాకుమారి, మా రాకుమారుడు రూపంలో మన్మధుడు, ధైర్య సాహసాల్లో విక్రమార్కుడు, సకల గుణ సంపన్నుడు, మీకు అన్ని విధాలా తగిన వరుడు. మీ అభిప్రాయం కూడా చెప్పాలి. అలా ఉన్నా పలాని అడిగితే మా రాకుమారి మాత్రం ఎలా చెప్తారు? చెప్పడానికి ఏముంది? ఈడు జోడు లేని వరుణ్ణి మేం మాత్రం ఆమోదిస్తామా? రాకుమారుడు వస్తున్నారన్నారుగా, రానివ్వండి. వధూవరులు ఒకరినొకరు చూసుకునివ్వండి, మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం. అవునవును, ఆ మాట నిజమే. అలాగే చేద్దాం. హంస, అతడు ఇక్కడికి రాకముందే మనం వెళ్ళి అతని జాగ్రత్తగా పరిశీలించి అతను ఎటువంటి వాడో తెలుసుకోవటం మంచిది కదా? అవునవును. ఆ మూడు ముళ్ళు పడిపోయిన తర్వాత చేతులు గాలేక ఆకులు పట్టినట్టు అవుతుంది. హంస, నువ్వు నేను మారువేషాల్లో వెళ్ళి మన పొలిమేరులో కూడల దగ్గర సత్రం లేదు, అక్కడ కాపేద్దాం. అది దాటేగా రావాలి వాళ్ళు. మరి పదండి, మరి తీరా మనం వెళ్ళేసరికి వాళ్ళు దాటిపోతే గొడ్డుపోయిన తర్వాత దొడ్డి వాకలేసినట్టు అవుతుంది. పదండి పదండి త్వరగా. హంస, ఈ దారినే వస్తారా? వస్తే మాత్రం ఇక్కడ బస్ చేస్తారా? అసలు ఇంకో దారి ఎక్కడుందమ్మా? ఈ దారినే వస్తారు, ఇక్కడే బస్ చేస్తారు. ఇంతకీ ఈ వాడే వస్తారన్న నమ్మకం ఏముంది? మీ అనుమానాలు మీరును. అడుగు ఎవరు? ఎవరో పల్లెటూరు గబ్బిలాళ్ళు. ఆకలితో సత్తుంటే ఆగి ఈ సత్తంలో తిండి తెప్పలు చూసుకుని ఆ మైన నిదానంగా బయలుదేరం. ఇది చూసినా? తిలకలు తిలకలు. మర్యాదగా మాట్లాడు. ఇల్లమ్మా, మన దేవుడు ఏ ఊరైతే నీకే అయ్యా? మా ఊరు సంగతి నీకెందుకయ్యా? అయ్యో బాబోయ్, సేవ చేసింది లాగుందే. నూరా వీపుకు తేకని మనకెందుకురా? వంటలు చేసుకోండి. ఏంటే ఈడ మీరే వండి వడ్డించలేదా? ఆ పదార్థం ఇక్కడ లేదమ్మా, మీరే వంటలు చేసుకోవాలి. పొట్ట నింపుకోవాలిగా, తప్పదురా నారయ్య పద. పొయ్యి వదడానికైనా నీలాంటి చిన్నదాన్ని చేసుకోలేదని ఏడుస్తున్నా. అదే నువ్వేగా నోరు మిమ్మని చెప్పా. మిమ్మల్ని నీ నోరు నా నోరా? సరే అదే ఎవరి నోరు అయితే గాని, నీ పేరేటన్నా? పేడమ్మ. పేడమ్మా? పేడమ్మ కాదు, పేడమ్మ. చూడా బలేదానిలేబుల్లమ్మా, నేను ఎత్తుకోబట్టే నువ్వు ఉట్టుకెక్కుండేదానివి. అదిగో చూడు,
మల్లె పూలా ఉన్నావు. నువ్వు ఉల్లి కడలా ఉండవులే. అది నిజం బుల్లమ్మా, ఉల్లికి మల్లికి మంచి జోడ. రమ్మంటే లేత వలపులు జుమ్మంటే, లేడి కన్నులు రమ్మంటే లేత వలపులు జుమ్మంటే, ఒలంబిసై 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 సై సై ఒలంబిసై. వాగులా గలగల ఉరికి తీగల మెలికలు తిరిగి, వాగులా గలగల ఉరికి తీగల మెలికలు తిరిగి, గుండెలో అల్లుకుపోతే గువ్వల గుసగుస పెడితే, గుండెలో అల్లుకుపోతే గువ్వల గుసగుస పెడితే, ఒలంబిసై 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 సై సై ఒలంబిసై. కన్నె మనసే నీదైతే కలికి వెన్నెల తోడైతే, ఓ రబ్బిసై ఓ రబ్బిసై ఓ రబ్బిసై సై సై ఓ రబ్బిసై. కళ్ళల్ని కళ్ళెట్టి కూకోవాలనిపిస్తుంది, ఒగ్గేయటానికి బుద్ధి ఉండటం లేదు. మరి నాకు అత్తగంది మధ్య నీకు అత్త కనిపిస్తుంది. అయితే బుల్లే రేపు ఈ పాటకి ఇక్కడ ఈ తోటలోకి వస్తానని ఒట్టే చెప్పు. నువ్వొస్తానంటే నేను వస్తా. ఓ సైరే మధ్య వస్తాగా ఒట్టే వస్తు. పేరమాయ్ నువ్వే అత్తం సచ్చిన మా మేనత్ కూతురులాగా ఉన్నాం. ఎవరు చచ్చింది? మీ మేనత్త మేనత్ కూతురా? ఇద్దరు చచ్చారలేదు. ఇప్పుడు ఎందుకు గొడవ? అదేంటి ఉన్నదంతా మనద్దరం ఊడ్చిపెట్టి తినేసాం. అన్నాడు తినే స్థితిలో ఉన్నారా వాళ్ళు? అది తెలివైన వాళ్ళు చేసే పని. మనమా ఉన్నాం ఎందుకు? నీ మొక్క నేను, నా మొక్క నువ్వు, మిడుకు మిడుకు అంటూ చూస్తూ కూర్చోవడానికి. ఏంటి ఎవరు మా దూరం పలుకుతున్నావే? పోనీ దగ్గరికే వస్తాను. అమ్మా ఈ వివాహం నా పొద్దమ్మా. పద్మ అవునమ్మా, నా మనసుకు నచ్చిన వాడిని నేనే చూసుకున్నాను. ఎంత చక్కని వాడు, కన్నుల పండుగ చేశాడమ్మా. ఎవరమ్మా వరుడు?
నాగరికత నాశనం చెయ్యని స్వచ్ఛమైన గ్రామ సీమలో పెరిగిన అదృష్టం ఉంటుందమ్మా. ఒక పల్లెటూరు వాడిని ప్రేమించా అమ్మా. అక్కడ మీ నాన్నగారు కొండం తాసితో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంటే ఇదా నువ్వు చెప్పే మాట? అదేదో మీ నాన్నగారితోనే చెప్పు రా. ఇది మాకు అవమానంగా ఇంకేమిటి? మా కుమార్తెను చూడడానికి వచ్చి ఎవరో పల్లెటూరు పిల్లకు మనసిచ్చారంటారేమిటి? అది దైవ నిర్ణయం కాకపోతే స్వవిషయం. నీవు కాబోయే మహారాజు స్వతంత్రుడు కాదు, నీ వంశ మర్యాదలు కాపాడే బాధ్యత నీ మీద ఉంది. ఏది ఏమైనా సరే మీ కుమార్తెను వివాహం ఆడలేదు. ప్రభు ప్రభు, అమ్మాయి యశోవర్ధన్ వివాహం ఆడనంటుంది. అతను మన అమ్మాయిని చేసుకుని అంటున్నాడు. మహారాజ పొరపాటే, మీ అమ్మాయిని తప్పకుండా వివాహం చేసుకుంటా. అదేమిటి నాతో పరిహాసాలు ఆడుతున్నావా? మిత్రుని కుమారుని అని ఇంతసేపు ఉపేక్షించాను. అది కాదు మహారాజా, నేను చూచిన చిన్నది, నా మనస్సు దోచిన సుందరి మీ అమ్మాయి. అంటే మా అమ్మాయి పల్లెటూరు పిల్ల, అనాగరికురాలా? ఇంకా మమ్మ అవమానిస్తున్నావా అమ్మా? బాగుంది, ఇద్దరూ ఇద్దరే, ఒకరిని మించిన వాళ్ళు ఒకరు. నాయన యశోవర్ధన్, ఈ శుభవార్త నాన్నగారికి పంపించరా. అలాగే పద్మావతికి వివాహం నిశ్చయమైపోయింది. వీల్లేదు పద్మావతి నన్ను తప్ప ఇంకేమన్నా ఈ పెళ్ళిన దానికి వీల్లేదు. ఆ పావురం చూసారే ఎంత ముచ్చటగా ఉంది. అవునమ్మా, ఎక్కడి నుంచి ఎదురొచ్చిందో. ఏమి, ఎక్కడి నుంచి వచ్చాది? ఏ దేశాలు చూశాది? నా ప్రియుడు యశోవర్ధనుడు పంపాడా నిన్ను? ఏమని ప్రేమ సందేశం పంపాడే? మాట్లాడవే. ఓ అబ్బో, నేనున్నానని సిగ్గుపడుతున్నట్లున్నదే. పోది, కళ్ళు చెవులు మూసుకుంటానే చెప్పు. విన్నావా, నా హృదయం ఏమని చెప్తుందో. నా కెలికాని కోసం రాత్రి పొగలు కలవరిస్తుంది, అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నీ తాపం చల్లార్చడానికి వచ్చిన చంద్రుణ్ణి, నీ అందానికి ముగ్ధుణ్ణి అయిపోయిన మన్మథుణ్ణి, రా రా సుందరి రా. సుందరి సుందరి. నీ మేలు కోరే ఇంటి మునరుది రాక్ష, ఆమె సమ్మతి, ఆమె తల్లిదండ్రుల సమ్మతి లేనిదే నీవు పద్మావతిని తాకలేదు. బలవంతం చేసావా, నీ తల వేలి ముక్కలవుతుంది. సమయానికి గుర్తు చేశావు డిండిమా, ఆ సమ్మతి పొందటం ఏమంత కష్టం? రాకుమారిని రాకుమారి ఏమిటమ్మా? పారిపోయాడు. మీరెవరు? ఆనంద నగర యువరాజు, దేశాటనకు బయలుదేరాను మహారాజా. ఇక్కడ ఈ సుందరిని ఎవడో జడదారి బలత్కరిస్తుంటే వచ్చి అడ్డుపడ్డాను. ఈమె మీ కుమార్తెనా? అవును బాబు, సమయానికి దేవుళ్లాగా వచ్చి అమ్మాయిని కాపాడాము. నీ రుణం తీర్చుకోలేను నాయన. అమ్మా పద్మ రాకుమారి, పద్మ రాకుమారి, పద్మ లేమ్మా. అమ్మా అమ్మా, ఎవరో మాంత్రికుడు వెళ్ళిపోయాడమ్మా. వీరు వీరేనమ్మా, నిన్ను ఆ పాపాత్ముడి బారి నుండి కాపాడారు. వీరకుమార, మీరు మా ఆతిథ్యం స్వీకరించక తప్పదు, రండి.
అదమ్మా. వీరకుమార, మా పద్మను కాపాడిన నిన్ను నేను మనసారా అభినందిస్తున్నాను. ఏం కావాలో కోరుకు. ధన్యుని ప్రభు, ధన్యుని. మహారాజు, మీరు ఎంతో అదృష్టవంతులు. సాక్షాత్తు రతీదేవినే మీ బిడ్డగా పొందారు. మీ కుమార్తె నా చిత్తాన్ని అపహరించింది. నేను మీ అల్లుడయ్యే భాగ్యం ప్రసాదించను. రాకుమార, అసాధ్యాన్ని అర్థించకు. మహారాజా, నా వంటి శక్తివంతుడు, విద్యావంతుడు, సత్కుల సంజాతుడు మీ కుమార్తె చేపట్టడానికి అనర్హుడా? అది కాదు, నా చిన్ననాటి మిత్రుని కుమారునికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. రాములాలు కూడా పుచ్చుకున్నాను. రాములాలేగా పుచ్చుకున్నది, అభిప్రాయం మార్చుకున్నట్లు తెలియజేయండి. అసంభవం. ఇచ్చిన మాట తప్పనే, మరి నాకిచ్చిన మాట. ఎక్కడి నుంచో ఎగురొచ్చిన అపరిచితుడవు. ఏదో ప్రభువును తలవిచ్చారని గొంతమ్మ కోరికలు కోరడమా? ఇంకేదైనా కోరుకో. కాదమ్మా, మీ కుమార్తె నా భార్య కావాలి. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదా ఏం చేయగలరు? మర్యాదగా రాకుమారిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? లేక నాన్న, వీడు వీడు సరిగా పోల్చారు రాకుమారి. మామగారు ఇప్పుడేమంటారు? మాయదారి, నా ప్రాణాలు పోయినా సరే నీ కోరిక కొనసాగదు. అత్తగారు మీరేమంటారు? సమ్మతించను. మీ చేత సమ్మతి పొందకపోతే నా పేరు రుద్రాక్షుడైకాడు. జై జ్వాల జ్వాలిని. దమనిక, ఈ మూర్ఖ దంపతులను మణికర్ణిక తటాకంలో పోయి తమ కుమార్తెను నాకిస్తామని సమ్మతించేదాకా ప్రతిరోజు నీటిలో నుండి బయటికి తీయించు. సలసలా కాగే బాణాలిలో వేపుతూ సమ్మతిస్తాం సమ్మతిస్తాం అనేదాకా హింసించే బాధ్యత నీది. జాగ్రత్త, ప్రాణాలు మాత్రం పోకూడదు సుమా. ఆ యశోవర్ధని తల్లిదండ్రులను కూడా నానా హింసలు పెట్టాలి. ఆ రాజ్యంలో అల్లకల్లోలం చెరగాలి. ఆహాకారాలతో అల్లాడిపోవాలి. వెళ్ళు. ఏకునే లేచి ఓడి మొగం చూసినామో గానే ఈ ఆలంతరం రామ భజన అయిపోయింది. ఓడి మొగం చూసినావు? నీ మొగం నేను, నా మొగం నువ్వు. రా, ఇంతకు నువ్వు చేతగా నోడి. ఏంటి, నేను చేతగా ఉన్నా? ఆ మాట వద్ద ఈసారి చెప్పాను. ఏం చెప్పు తల్లే, కోడుకు ఇంకా చేపేట బయలుదేరినా ఒక చేపడితే ఒట్టు ఇవాళ వైకుంఠదే కదా వద్దే అంటూ ఓకే ఎంతపడి వచ్చేసింది. ఇదిగో అక్కడ ఒక కొరియన్ ఉంది, అందులో బలవి రెండు చిత్రమైన చేపలు పెడతాయి. అవి మీ మహారాజు గారికి బహుమతిగా ఇచ్చావంటే నీకు ఎంతో ధనం ఇస్తాడు. అలాగే తల్లి, అయితే రావేసింగే వస్తాం తల్లే. వస్తాం తల్లే. ఇట్లాంటి అపురూపమైన చేప దొరికితే దొరరికి ఇవ్వటం రివాజే కదా అని తీసుకొచ్చినాం మహారాజా. ఆనక తమ చిత్తం. వీటిని ముక్కలు పోయకుండా వేయించాలి. అలాగే దొరా. మాకోసం సుమా, నువ్వే వంట చేయాలి. అంతకన్నా దొరా, వీళ్ళకి 100 వరహాలు ఇచ్చి పంపించు. అయ్యా అలాగే దొరా. ఏమంటారు, సమ్మతిస్తారా లేదా? సమ్మతించం. అయితే సమ్మతించే వరకు రోజు ఇలా అవస్థపడాల్సిందే. ప్రభు ప్రభు, మహారాజా మహారాజా మహారాజా, చేపలు మహారాజా చేపలు. ఏమైంది, ఏమిటి?
ఏంటి కంగారు? ఏం చెప్పమన్నారు మా ప్రభు? ఇంద్రదానం, మహేంద్రదానం, నాకంత అయోమయంగా ఉంది ప్రభు. ఏం జరిగిందో చెప్పు. పెనంలో రెండు చేపల్ని వేసి వేపుతున్నానండి. ఇంతలో హఠాత్తుగా ఒక మెరుపు, ఆ పైన దడదడమని చెప్పేసి ఒక పిడుగు, వెంటనే వంటగది పైకప్పు చీల్చుకుని ఒక అందాల తొందర దిగింది ప్రభు. దిగంగానే ఆ రెండు చేపల్ని రెండు చేతులతో పట్టుకుని సమ్మతిస్తారా లేదా అడిగిందండి. మేము సమ్మతించాం అన్నాయండి. అయితే సమ్మతిస్తారా లేదా అని అడిగిందండి. మేము సమ్మతించాం అన్నాయండి. ఆ తర్వాత ఆ రెండు చేపలతో పాటే మాయమైపోయింది ప్రభు ఆ సుందరి. ఏమిటి కట్టుకథ, ఎవరైనా నమ్ముతారా? దేవుడు తోడు ప్రభు, నా కన్నాలు చూశాను. విచిత్రంగా ఉంది. సరే, అదే చేపల వాళ్ళతో చెప్పి అలాంటివి రెండు చేపలు తిప్పి మేమే స్వయంగా దగ్గరుండి వండించి ఆ విపరీతం ఏమిటో చూస్తాం. చెప్తాం. అయితే సమ్మతించే వరకు రోజులు అనుభవించాల్సిందే. ఎవరు? ఏమిటి విచిత్రం? ఎవరి చేపలు? మూర్ఖుడా, వివరాలు కావాలా? నన్నే ప్రశ్నిస్తున్నావా? అనుభవించు. నా కడుగులు పెట్టిన అంత శూన్యమైపోయింది. అయ్యో అయ్యో, దృష్టి కనిపించడం లేదు. ప్రభు ప్రభు, ప్రభు నాన్న, నాన్న, ఈ అంధత్వంతో జీవితాంతం బాధపడవలసింది. మీ నాన్నగారికి దృష్టి వచ్చే మార్గమే లేదు. అమ్మా, కలవరపడక, నమ్మశక్యం కాకుండా. ఇదేదో బలవత్తరమైన సంఘటన, దీనికి విరుగును కూడా ఉండి ఉంటుంది. అమ్మా, నేను పెడతాను. నాన్నగారి చూపు సాధించి తిరిగి మీ సన్నిధానానికి వస్తాను. వద్దు బాబు, వద్దు. పోయిన చూపుతో నిన్ను కూడా పోగొట్టుకోలేదు. నాన్నగారు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఇక మీద నువ్వే నా కంటి చూపు బాబు. నాన్నగారు, అలా అనకండి. మీరు పోగొట్టుకున్న చూపు తిరిగి తీసుకొచ్చి పుత్రిగా నా ధర్మాన్ని నేను నెరవేరుస్తాను. ఆశీర్వదించి పంపండి బాబు. అమ్మా, దీవించి పంపండి. అంతపాటి అర్థం చేసుకోలేని అర్ధకురాలివా? లేక నా నోట చెప్పించాలని అభిలాష? దుర్మార్గుడా, నా తల్లిదండ్రుల్ని ఎందుకు అలా చేపలుగా చేసి హింసిస్తావు? తల్లిదండ్రులతో ఆటలాడవలసిన వయసు కాదు, ప్రియుడి సందిటిలు ఊగుతూ ఊసులాడవలసిన వయసు. రాసుందరి, మళ్ళీ నన్ను తాకావా? నిన్ను తాకకుండా ఉండగలను. మూర్ఖుడా, నా మనసు ఎప్పుడో ఇంకొకరికి అంకితం అయిపోయింది. నేడో రేపో వివాహం కలిసిన నన్ను ఇలా మాయతో తీసుకొచ్చి బలవంతం చేయడం న్యాయమా? న్యాయ న్యాయాలు తర్వాత ఆలోచిద్దాం. ముందు నా కౌగిటిలోకి రా. ఆకాశంలో ఈ రుధిరాగుంది కౌగిలి, విశాలం ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేదు. మూర్ఖుడా, సమ్మతించని స్త్రీని పొందాలంటే విరతాక్షిణీ దేవిని ప్రసన్నం చేసుకోవాలని తెలిసి కూడా ఇలా ప్రవర్తిస్తున్నావా? నీ అంతాన్ని నీవే అందుకుంటున్నావా? పొరపాటు తల్లి, పొరపాటు. ఈమె సౌందర్య దాహంలో నాకు రాబోయే ఆపదను మరిచాను. ఆ విరసాక్షిణీ దేవిని ప్రసన్నం చేసుకునే ఈమెను పొందుతాను. రావే నా జీవనేశ్వరి. దమనిక, ఏమిటి? తండ్రి దృష్టి సాధించడానికే యశోవర్ధనుడు బయలుదేరా. తప్పకుండా సాధించగలడని నా అనుమానం. వీల్లేదు, ఎంత మాత్రం వీల్లేదు. దమనిక, అష్టక్షుద్రికులను హెచ్చరించు. మార్గ మధ్యంలోనే అష్ట కష్టాలు పెట్టి మట్టి చేయమని మా ఆజ్ఞగా తెలుపు. ఏమిటి విచిత్రం? చెట్లకు పళ్ళవలే, ఈ తనలేమిటి?
నన్ను అందుకోగలవా? చిన్నవాడా, నన్ను తాకగలవా? అనుమానం తీరాలంటే ఒక్కసారి తాకి చూడు. ఆశ్చర్యపోతామే, అచ్చరకంద్రమే మేము. నిన్ను అలరించడానికే వచ్చాం. నీకు నచ్చిన దానిని, నీ మనసు మెచ్చిన దానిని మానవ ఎవరినైనా సరే ఎన్నుకో. మీలో ఏ ఒక్కరినో ఎన్నుకుంటే మిగిలిన వారికి అన్యాయం చేసినట్టు కాదు. వాళ్ళకి ఈర్ష రాదు? రాదు. మాలో ఏ ఒక్కరికి ఆనందమైన అందరికీ ఆనందమే. ఆలోచించుకో, ఆలస్యం చేయకు, తొందరగా రా. ఇవిగో ఈ తాళం చెవులు. ఏం చేయాలి? పగలంతా ఒంటరిగా ఉంటావుగా, అవి
ఆ మూచి ఉన్న 5 ద్వారాలు చూసావా? వాటిని తెరిచే తాళం చేతిలో ఏది? ఆ వెండి ద్వారం తెరిస్తే ఇష్టాన భోజనాలు ఉన్నాయి. ఆ రాగి ద్వారం తెరిస్తే రకరకాల సంగీత సాధనాలు ఉన్నాయి. ఆ కంచు ద్వారం తెరిస్తే అందులో చిత్ర విచిత్ర వస్తువులు ఉన్నాయి. ఆ ఇనుప ద్వారం తెరిస్తే అందాల నందనోద్యానంలోకి వెళ్ళచ్చు. అన్నిటినీ తెరిచి చూడవచ్చును, కానీ ఆ తెండల ద్వారం మాత్రం తెరవచ్చు. అందులో వెళ్ళచ్చు. ఏమి ఎందుకని అడగవద్దని ముందే చెప్పాంగా. ఇదిగో సంధ్య పడగానే తిరిగి వస్తాం. సెలవు. Thank you.
ఏమీ ఆశ్చర్యం, మీ అందరికీ లోపించిన కళ్ళు తిరిగి వచ్చినాయి. వీరంతా ఎవరు? వీరనమండగురు మంత్రగత్తెలు. మంత్రగత్తెల? అవును, అష్టక్షుబ్దిక అని వారి పేరు. మేమందరము రాకుమారులమే. ఈ క్షుబ్దికులు మమ్మలను కూడా మోసం చేసి తీసుకుని వచ్చి మా అందరికీ ఒక్కొక్క కన్ను పోగొట్టి మమ్ము బానిసలుగా చేసి హింసించారు. ఈ విగ్రహాన్ని నాశనం చేసి అగ్నివీరుడని పేరు పొంది మాకు విముక్తి కలిగించారు. అగ్నివీరుడు? అవును, విగ్రహంలోని అగ్నిని ప్రజ్వలింపజేసి దాన్ని నాశనం చేయటం ఒక అగ్నివీరునికే తగునట. అది నీ వల్ల జరిగింది. పోయిన మా కన్నులు మాకు లభించాయి. నేను మా నాన్నగారి దృష్టి కోసం బయలుదేరాను. మీ దృష్టి మీకు లభించింది, అది శుభసూచకమే. మా తండ్రి గారి దృష్టి కూడా లభిస్తుందన్న నమ్మకం నాకు కలిగింది. వస్తా. నీ సమక్షంలో మా కుమారుని విడిచి వెళ్తుంది. ఏ ఆపద రాకుండా కాపాడు తల్లి. జగజ్జని, నా చిట్టి తండ్రి నీకు అప్పగిస్తున్నా. కంటికి రెప్పలా కాపాడమ్మా. నాయన జయవీరా, ఇంకా మేము వెళ్ళొస్తాం బాబు. ఒక్కడినే అంటారు ఏమిటి బాబు? సాక్షాత్తు మహాశక్తే నీకు తోడుగా ఉంది నాయన. నాయన, నీకంతా తెలుసు. ఇంకెళ్ళం గడిస్తే నిన్ను ఇంటికి తీసుకుపోతాం. ఎడవకు నాయన, ఎడవకు బాబు. రాణి, ఏ సమయం లే బాబు, నేను వెళ్ళొస్తాను బాబు. బాబు, దూరం నుంచి అంతా చూశాను, నాకేమీ అర్థం కాదు.
ఏమిటో తెలుసుకోవాలనే వచ్చాను. నిన్ను ఇక్కడ వదిలిపెట్టి వాళ్ళు ఎందుకు వెళ్ళారు బాబు? నాకు ఒక గండం ఉందట, ఆ గండం తప్పించడానికి మా అమ్మ నాన్న ఇక్కడ దాచి వెళ్ళిపోయారు. గండమా? అవును, ఎక్కడో ఒక విగ్రహం ఉందట. ఆ విగ్రహం నాశనమైన 3 రోజుల్లో దాన్ని పడగొట్టిన వాడి చేతిలో నాకు మరణం ఉంది. నిన్ననే ఎవరా విగ్రహాన్ని నాశనం చేశారట. ఆ సంగతి తెలిసి మా వాళ్ళు రహస్యంగా నన్ను ఇక్కడ దాచారు. చిత్రంగా ఉంది. ఆ విగ్రహం నాశనం చేసిన వాడి చేతిలో నీకు మరణమా? అవును, అలాగని నా దాచుకోలా ఉంది. అవన్నీ పిచ్చి నమ్మకాలు బాబు. నీకే ఆపదా, నీ ప్రాణానికి నా ప్రాణం అంట. అయితే ఈ 3 రోజులు ఇక్కడే నాతోనే ఉంటావా? అలాగే, తప్పకుండా నీతోనే ఉంటా. నిన్ను మీ తల్లిదండ్రులకు అప్పగించే పెడతా. నువ్వు ఎంత మంచివాడివి, ఎవరిలాగా వచ్చావు. భలేగా ఉంటావు, ఏసుకు తింటే బాబా. ఉల్లికారం ఎట్టి ఉడకనిస్తే భలేగా ఉంటాది. అవును, ఆ మాట నేను విన్నాను. అయితే నువ్వు చాలా బాగా వండుతావు అన్నమాట. ఇంతకీ నీ పేరేంటో చెప్పలేదే. పేరు తెలియకుండా నీకు ఆహారం అవటం అన్యాయం. అవును, నా పేరు లంబకర్ణ. నీ పేరు? నా పేరా కుంభకర్ణమ్మ. నీ పేరు చాలా బాగుంది. ఒక్క పేరేనా? అయితే నేను బాగాలేదా? ఈ కళ్ళు, ఈ కాళ్ళు, ఈ చేతులు, ఈ అందం చందం, నేను ఎలాంటిదానో తెలుసా? ఎలాంటిదానివి? ఆ
అయ్యో సత్య, అయ్యో అయ్యో, ఆ మంత్రం అనకు. నువ్వు ఆ మంత్రం అన్నావంటే ఈ సమ్మెట నా ప్రాణాలు తీస్తుంది. నువ్వు ఆ మంత్రం అనకు, నీకు పుణ్యం ఉంటుంది. అయ్యో, ఈ సమ్మటికి సంబంధం ఏమిటి? అయ్యో, విరోధుల కోసం దీన్ని కాపలా ఎడితే ఇది నన్నే కొట్టిన ప్రాణాలు తీస్తోంది. అయ్యో అనకమ్మా. అలాగా పాపం, ఆకలి వేస్తుందేమో. ఉల్లికారం వేసుకుని బాగా వండుకుని తిను, కడుపు నిండా తిను. అయ్యో అయ్యో అయ్యో, గిరిగిరి గిరిగిరి గింగిరి తాయ్. అయ్యో బాబు, ఏమిటి వండుతున్నావు? మంట పెడతామా? తెగ ఉంటుంది. అవుదో కర్రలున్నాయి, వడ్లుంది, చీల్చడా. నువ్వు కుర్రాడి, నువ్వు వద్దు బాబు, కూర్చో. నేను వెళ్ళి పెళ్ళేసుకొస్తాను. ఏమిటి కోరు? నా చేత ఎందుకు ఇంత పాపం చేయించావు? నవ్వుతున్నాను నన్ను. అన్నారు పిలిచిన పచ్చి పాప నా చేతుల్లో మరణించేటట్లు ఆశాబా. కొంత ఆశలు వాళ్ళ బిడ్డను దక్కించుకుందామని ఘోరం చూసి ఏమవుతారు, ఎంత విలపిస్తారు. జాగ్రత్త పడిపోయినా నిన్ను కాపాడుకోలేకపోయాను. దైవ నిర్ణయం తప్పించడం మన తరం కాదురా. విచారించి ఏం ప్రయోజనం? మనస్సు గడవ చేసుకోవాలి. పదరాణి తీరిపోయింది. ఈ బాలుడి శరీరాన్ని భద్రంగా కాపాడే భారం నీది. పాప, ఎలాగైనా సరే, ఎన్ని కష్టాలు పడైనా సరే నిన్ను బ్రతికించుకుంటాను బాబు, బ్రతికించుకుంటాను. మునీంద్ర, మునీంద్ర, దారి తప్పి ఈ కారడవిలో తిరుగుతున్నాను. కస్తూరి నగరానికి దారి చెప్తారా? మునీంద్ర, 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 మూర్ఖుడు, నా ఏకాగ్రతను పక్కన చేశాం. ఎలుకవైన కాలు తీరిన నీవు ఎలుకవైపో. మునీంద్ర, ఇంత ఘోరంగా శ్రమించకండి. అసలే కష్టాలతో అల్లాడుతున్నాను, ఇంకా నన్ను ఎందుకు బాధిస్తారు? రక్షించండి. అయ్యో, ఇక నాకేది దారి? కలిగించండి స్వామి, కన్నీళ్లతో మీ పాదాలు కొడుతాను. కలికరించండి స్వామి, కలికరించండి. నోరు జారిపోయింది, అనుభవించక తప్పదు. మునీంద్ర, నిరపరాధిని, తెలియక అపరాధం చేశాను. జీవితం అంతా గడపవలసిందేనా? రాత్రులు ఎలుకగా మారి పగల మాత్రం నువ్వు యథాప్రకారంగా ఉంటావు. అంతకుమించి నేనేం చెయ్యలేను.
నీకు మేలు కలుగుతుంది. వెళ్ళిరా. కమండలం అయ్యా బాబు, మీకు పుణ్యం ఉంటుంది, గొంతుగా అర్థమవుతుంది. మీ కమండలో ఉన్న మంచి దేవుడు కాకరెవరం అయ్యా, మీరు దండం పెడతాను, తచ్చిపోయేట్టున్నాను. ఎవరు మిమ్మల్ని? అయ్యో బాబు, ఇదెక్కడో చెవిటి గొడవలాగుందా? మనమే తీసుకు తాగితే సరిపోలా. కుమగమ్మలు గమగమ్మలు గమగమ్మలు గుమగమ్మలు ఏంటి వంటకాలు వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పా? వాసన పళ్ళు పలహారాలు. అరే నా కోసం ఎక్కడున్నారా? వస్తున్నా వస్తా. జిలేబీ లడ్డు అచ్చిపళ్ళు మామిడి పళ్ళు. నీ దీక్షకు మెచ్చా వీరసాక్షి. వచ్చావా తల్లి, ఎన్నాళ్లకు కనికరించావు. ఏం కావాలి? ఈ కఠోర బ్రహ్మచర్య దీక్ష నుండి విముక్తి చేయి తల్లి. ఈ శిలాసనం కింద ఉన్న అందాల బొమ్మతో నా వివాహానికి అనుమతి ప్రసాదించు మాత. రుచిరాక్ష, ప్రకృతికి విరుద్ధంగా వరం కోరుతున్నావు. ఆ వరం నేను ప్రసాదించలేను. అంత అసక్తురాలమైతే నిన్ను నేనెందుకు ఆరాధించాలి? నీ అనుగ్రహం నాకు అనవసరం. వెళ్ళిపో. నా కోరిక ప్రకృతికి విరుద్ధమని ఎలా సిద్ధించదో నేను చూస్తాను. జై జ్వాలా జ్వాలిని. ఎవడా నువ్వు? ఏది నా సుందరి? సుందర చేత నాకేం తెలియదు బాబు. నా పేరే అల్ల ముక్కల ఆందోళన. ఛీ, చూడు, ఈ మోసానికి ఫలితం అనుభవిస్తాం. లగ్గుమొక్కి చేయజారిపోయిందిరా సుందరి. ఈ మూర్ఖుడి మూలంగా నా అసలని సర్వనాశనమయ్యా. దుష్ట, నిన్నేం చేస్తానో చూడు. జై జ్వాల జ్వాలిని. ఈ పంజరంలో ఇలాగే అల్లాడుతూ దూరదండి. ఏదిరా నా అందాల గుమ్మ, అపరంజి బొమ్మ. మూషికమ్మ, ఏమిటి ఆశ్చర్యం? నాశనం, సర్వనాశనం, అసంభవం. పసిడి రేఖల పద్మ ఎక్కడ, మసికొట్ట ఈ మూషికం ఎక్కడ? ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. వెలిపిస్తున్నది మీరేనా? విలపించగా ఏం చేయమంటారు? ఆ పాడు పిశాచ నన్ను ప్రాణాలతో హింసిస్తోంది. పిశాచ? ఎవరా పిశాచ? అయ్యా, ఆ వివరాలన్నీ మీకు ఎందుకు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపండి. ఆవేశపడకండి. మీకొచ్చిన బాధ ఏమిటి? ఈ మందిరం ఎవరిది? ఇక్కడ మీరేం చేస్తున్నారు? చెప్పి ప్రయోజనం ఏమిటి? నరులెవ్వరూ నా దురదృష్టాన్ని మార్చలేరు, నా కష్టాన్ని తీర్చలేరు. నేను తీరుస్తాను, చెప్పండి. చూడు. ఏమిటి, ఏమిటి విచిత్రం? నా రెండు కాళ్ళను రాతిగా మార్చి లేవలేను, నడవలేను. మరి నిద్రు సార్లేమిటి? అంతే, రోజు ఆహారం ఇచ్చే ముందు ముళ్ళ కొరడాతో పుట్టి మరిగిపోతుంది. ఎవరు
ఎవరు రాక్షసి? రాక్షసి కాదు, అదొక యక్షిని. పేరు కామాంధకి. దయచేసి మీ కథ నాకు వివరంగా చెప్తారు. నా శాయశక్తుల కృషి చేసి మీ విమోచనకు ప్రయత్నం చేస్తాను. అంధుడు నేత్రాల కంటే మరేం కోరుతాడు చెప్పండి. తప్పకుండా చెప్తాను, తప్పకుండా చెబుతాను. నా పేరు శశాంకవర్ణ. తోరణ రాజ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు. ఒకనాడు వేటకై బయలుదేరాను అరణ్యంలో. ఎంత అందంగా ఉన్నాడు. వాణ్ణి చేపట్టాలి. La la la.
ఆపేవి. నీ తీయని గానంతో అద్వితీయమైన నాట్యంతో నన్ను మైమరిపించావు. నీ అనన్య సామాన్యమైన లావణ్యం చూస్తూ ఉంటే దేవకన్యవానే భ్రమ కలుగుతోంది. సుందరి, ఈ నిర్జనారణ్యంలో ఒంటరిగా ఉన్నావు. ఎవరు నువ్వు? నేను కాభాకినిని రాకుమార. కారణాంతరాల వల్ల కన్నవారికి దూరమై ఈ కిక్కారణ్యంలో ఏకాకిన ఎలమటిస్తున్న కన్యను. నా పేరు ప్రసూన. విచిత్రంగా ఉంది, ఏం నేరం చేశావని నిన్ను దూరం చేశారు? ఆడదాన్ని జన్మించడమే నా నేరం, అందంగా ఉండుట నా దురదృష్టం. ఎందరో రాకుమారులు తన్ను పొందాలని ఆత్మత్యాగం చేసుకున్నారు. అందుకని ఇక్కడికి సమీపంలోనే ఒక మణిమందిరం నిర్మించి నన్ను అందులో ఉంచారు. అయ్యో పాప, నీ యవ్వనం సౌందర్యం అంతా అడవిని కాచినవి నిన్ను చేశారు. లేదు లేదు, ఆకురాలి మూడైపోయిన ఈ వనంలోకి వసంతుడుగా వచ్చారు. ఈ చెట్లతో పాటు నా హృదయం చిగురించింది. ఇన్నాళ్ళ నా వేదన మీ రాకతో ఆనందంగా మారింది. పశువున, నేనెంత అదృష్టవంతుణ్ణి. ఏ, ఎందుకని? కలలో కూడా ఊహించని ఈ సంఘటన, నీ పరిచయం, నీ సాంగత్యం. అది నా అదృష్టం. చూసి చూడడంతోనే నన్ను నా హృదయాన్ని దోచుకున్నారు. ఇక మిమ్మల్ని ఎప్పటికీ విడవను. అదే బాస నేను చేస్తున్నాను. నిన్ను నేను ఎన్నటికీ విడవను. నిన్ను వివాహం చేసుకుంటాను. నిన్ను నా రాణిగా చేసుకుని ఆనంద డోలికల్లో తేల్చి ఆడిస్తాను. పద. ఎక్కడికి? మా నగరికి. మా తల్లిదండ్రుల ఆశీర్వాదం పొంది మనం వివాహం చేసుకుందాం. అలాగే. పద. కానీ అనుమానిస్తారెందుకు? ఉన్న మాట చెప్పండి. అమ్మాయి, మా అబ్బాయికి మేనరికం ఉంది. అమ్మా. కుమార, ఎవరో ముక్కు మొహం తెలియని చిన్నదాన్ని తీసుకొచ్చి. అమ్మా, నేను ప్రసూనను మనసారా ప్రేమిస్తున్నాను. ఏమైనా సరే ఆమెనే పెళ్లి చేసుకుంటాను. మీరు అంగీకరించాలి. ఏమంటారు నాన్నగారు? అలాగే శశాంక, నీ ఆనందం కంటే మాకు కావాల్సింది ఏముంది నాయన. కానీ ముందు ఆ అమ్మాయి పుట్టుకొని ఉత్తరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏమంటావమ్మా? ఎలా తెలుస్తుంది? శ్రమనుకోకుండా మీరు మా నగరానికి వస్తే తప్పకుండా ఇవాళే బయలుదేరుతాం. ఎంతో అద్భుతంగా ఉంది ఈ మహలు. ఐశ్వర్యానికి తగిన అంతస్తు ఉంది. మా నాన్నగారి కట్టడి వల్ల ఈ మందిరంలోకి ఒక్క మగ పురుగు కూడా రావడానికి లేదు. ఈనాటికి ఈ మందిరంలో పురుష ప్రవేశం జరిగింది. వీరు నాకు కాబోయే అత్తమామలు. వీరికి సేవ చేయడమే మీ బాధ్యత. ఏమైనా లోటు జరిగిందా జాగ్రత్త దయచేయండి. ప్రభు, నా తల్లిదండ్రులు తప్పక అంగీకరిస్తారు. నా జీవితం ధన్యమవుతుంది. మీకోసం ప్రత్యేకమైన మందిరం ఉంది, వస్తారా? నీతో నరకానికైనా నవ్వుతూ వస్తాను. నరకం కాదు, స్వర్గం. రండి. ప్రసూన, ఇది స్వప్నమా సత్యమా? ఏ, ఎందుకొచ్చింది మీకు అనుమానం? నిన్ను చూస్తుంటే పారవశ్యం కలుగుతోంది. ఎంత చూసినా తనివి తీరడం లేదు. నా మీద మీకంత అభిమానం ఉన్నందుకు ధన్యురాలి. మీ ఆనందమే నానందం. మీకోసం ఈ అందం, ఈ యవ్వనం, ఈ జీవితం. ప్రసూన, నిజంగా నేనెంత అదృష్టవంతుడిని. ప్రసూన, అలసిపోయినట్లున్నా, నిద్ర వస్తుందా? నిద్ర? నిన్ను చూసిన నా కళ్ళకు నిద్ర ఈనాడో దూరమైపోయింది. చమత్కారంగా మాట్లాడుతున్నారే. పూజకు వెళ్ళండి, క్షణంలో వస్తాను. నేను వచ్చేంత వరకు మీరు ఇక్కడే విశ్రమించండి. వీరికి కావాల్సిన సదుపాయాలు చూడండి. Thank you.
తీర్చుకోకుండా ఆగాను. ఆశ తీర్చు, ఆవేదన చల్లార్చు, నాలో కోటి కోరికల తాపం కలిగించు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో కూడా తెలుసు. తెలుసా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసా? ప్రేమ? నీలాంటి రాక్షసికి ప్రేమ కూడానా? నా కోరిక తీర్చు, నన్ను నీలో కలుపుకో. నిన్ను చూస్తేనే ఒళ్ళు మడుతోంది. నీ కోరిక తీర్చాలా? నా కంఠంలో ప్రాణం ఉండగా పని జరగదు. అమ్మా, నన్ను పిలిచావా నాయన? ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. పదండి. ఆగు, వెళ్ళిపోతావా? ఎక్కడికి పోతావు మూర్ఖుడా? నన్ను, నా ప్రేమను నిరాకరించిన నిన్ను ఏం చేస్తానో చూడు. ఏం చేస్తాను? ఏం చేస్తానా? జై కరాళా. అయ్యో, కాళ్ళు, నా కాళ్ళు. నీ కాళ్ళు అవి ఇప్పుడు రాళ్ళురా, నీవిక కదల్లేవురా. నా కుమారుడు అందుకే ఎంత చేస్తున్నావు? అయితే నా కోరిక తీర్చమని చెప్పండి. రాక్షసి, మా ప్రాణాలు పోయా మేము సమ్మతించు. అలాగా అయితే అనుభవించండి. జై కరాణ. నాన్న, పిశాచి, నీకు మేమేం ద్రోహం చేశాను? నాపై ఉండే పగ మా తల్లిదండ్రుల మీద సాధిస్తావా? సాధిస్తాను, ఇంకా సాధిస్తాను. ఎలాగో తెలుసా? నీవు సమ్మతించేదాకా భోజనం పెట్టే ముందు నీ బంగారు మేను మద్దారం ముద్దైపోయేలా ఈ కొరడాతో కొడతా. కెంపుల్లా రక్తం బొట్టు బొట్టుగా జారుతుంటే చూసి నాట్యం చేసి ఆనందిస్తా. నీవు సమ్మతించేదాకా నీకు నరకం తప్పదు. ఇది నా విషాద గారు. ఏమిటి ఈ సువాసనల గుబాళింపు? అదే, ఆ మాయావి అదృశ్యమై వస్తుంది. వెళ్ళిపోండి, మీకు కూడా నా గతి పట్టక ముందు వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. ఎంతటి పిచ్చివాడివి, ఎంతటి అవివేకివి రాకుమారా! అంతటి ఎతిలోక సుందరి వలచి వరించి వస్తే కాదని కాళదన్నుకుంటావా? అలాంటి అమరసుఖాన్ని కాళదన్నుకునే వాడు ఎవడైనా ఉంటాడా? అవకాశాన్ని దారబడుచుకునే వాడు ఎవడైనా ఉంటాడా?
ఆగిపోయావే, స్వాగతమిస్తున్నా, రా దగ్గరకు రా, స్వర్గ సుఖాలను చవిచూడు. ఇది స్వప్నమా? రోమాంచితంలో తన్మయం కలిగించేది స్వప్నమైతేనే. రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. ఎవరు నువ్వు? పిచ్చివాడ, నీవెవరవని నేను అడిగానా? ఆలోచనలు అవివేకుడికే వదిలిపెట్టు, వృధా కాలయాపన చేయకు. రా. ఎంత అందంగా ఉన్నావు, కళ్ళు మిరుమిట్లు కొలిపి అందాల రాశి. ఎంత తీయగా మాట్లాడుతున్నావు అప్పా. నా మనసుకు నచ్చిన చక్కని వాడివి, చమత్కారివి, ఇన్నాళ్ళకు దొరికావు. నేను నీకు నచ్చానా? నచ్చానా? నీ నడకలో వయ్యారాలు ఒలుకుతున్నాయి, నీ కళ్ళల్లో కోటి దీపాలు వెలుగుతున్నాయి. చెక్కిళ్ళు ఇంద్ర నీలములు ముంగురులు, పాల కడలి కెరటాల కరణి నాలోన పొంగినవి మరులు. ఎదురుగా నిలిచి
జగలో పిలిచి ఎదురుగ నిలిచి తీయని ఊహల ఊయలలు పేవు. అలా తుడిపడ్డావే? క్షమించు సుందరి, నీ స్వయగం చూచి నన్ను నేనే మర్చిపోయాను. నీకు రాబోయే ప్రమాదం కూడా మర్చిపోయాను. నాకు ప్రమాదమా? ఏమిటి అర్థం లేని మాటలు. అవును సుందరి, నీవెవరివో నాకు తెలియదు. అమాయకురాలివి, అపరిచితురాలివి, అసామాన్యమైన ఇటువంటి అందకత్తెను క్షణికమైన నా ఆవేశానికి బలి చేయటం నాకు ఇష్టం లేదు. నన్ను మర్చిపో, మర్చిపో. ఎక్కడికి వెళ్తున్నావు? ఏమిటి నీ భయం? ఎందుకు నీ అనుమానం? సుందరి, ఏమని చెప్పను, నేను ఒక హతపాడిని, ప్రేమకు నోచుకునే దుఃఖజీవి. అంటే? ఏమని చెప్పను, ఎలా చెప్పను? నా కవిగిరిలో ఏ సుందరి చేరినా భస్మమైపోతుంది. నేను అందరిలాంటి సామాన్య మానవుని కాను. అంటే? అంటే నా ప్రాణాలంత సులభంగా పోవు. పిచ్చిద, క్షణికమైన ఆనందం కోసం మరణాన్ని కౌగిలించు. పిచ్చివాడ, నాకు మరణమా? నా సూక్ష్మ ప్రాణం ఎక్కడుందో తెలుసా? ఇంకెక్కడ ఉంటుంది, ఈ శరీరంలో ఉంటుంది. కాదు, జై కరాడా. ఏమిటిది? ఇదే నా సూక్ష్మ ప్రాణం. నిజంగానా? విచిత్రంగా ఉంది. ఏది ఇందులో నిజంగా నీ ప్రాణం ఉందా అని. ఓ, నీ సంగీతం నాకు తెలియదనుకున్నావా? నీ జుట్టిప్పు నా చేతుల్లో ఉంది. ముందు బంధించిన శశాంకుణ్ణి, అతని తల్లిదండ్రులు ఆ దౌర్భాగ్య స్థితి నుంచి తప్పించు. అంతా మోసం, నిన్ను ఏం చేస్తాను చూడు. మా నాన్నగారి అంతత్వానికి కూడా కారణం చెప్పారా? నేను కాదు. మరి ఎవరు? అది రుద్రాక్షడు అనే మాంత్రికుడు చేసిన గౌరవం. వాటిని నిరోధించే మార్గం ఏమిటి చెప్పు. నాకు తెలీదు. తెలీదు. నాకు తెలీదు. 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 దృష్టి వచ్చే మార్గం చెప్తాను. చెప్పు. మంజరి ద్వీపంలో ఉన్న మరకతి మణి వల్లనే మళ్ళీ దృష్టి వస్తుంది. మంజరి ద్వీపం? అది ఎక్కడ ఉంది? సప్త సముద్రాలు దాటాలి. దీనితో మాటలేమిటి? అదేమిటి దీని ప్రాణం? ఈ పిశాచిని ఇంకా ప్రాణాలతో ఉంచావా? నిజంగా ఎందుకే కికారణ్యంలో ఇలా అల్లాడుతున్నావు? ఏమని చెప్పను స్వామి, ఉన్నతాశయాలు, మానవాతీతమైన లక్ష్యాన్ని సాధించాలని బయలుదేరా. సప్త సముద్రాలు దాటి మంజరి ద్వీపం చేరి మరకతమణిని సాధించాలి. దానికి మార్గం చెప్పగలరా స్వామి? అసాధ్యాన్ని సాధించాలని యత్నిస్తున్నావా నాయన? మానవ శక్తికి అసాధ్యం అంటూ ఏదీ లేదు స్వామి. నిన్ను సప్త సముద్రాలు దాటించి మంజరి ద్వీపం చేరుస్తాను స్వామి. కానీ సందేహిస్తున్నారే స్వామి, ఆనతీయండి స్వామి. ఏమీ లేదు, మరకతమణితో పాటు ఒక మాణిక్య వీణ ఉన్నది. ఆ వీణ కోసం దశాబ్దాలుగా నేను తపస్సు చేస్తున్నాను. ఆ వీణను తెచ్చి నాకు ఇస్తానంటే నిన్ను మంజరి ద్వీపం చేరుస్తాను. ఓ, తప్పకుండా ఇస్తాను స్వామి. అయితే ప్రమాణం చెయ్యి.
నా గురుదేవుల మీద ఆన సంతోషం. ఎవరు మీరు? మా గురువుగారు రుద్రాక్షుల వారు, వారి శిష్య పరమానన. వాడి పేరు చెక్కుముకి, నా పేరు లక్ముకి. అలాగా, సంతోషం. ఈ అరణ్యంలో ఆందోళనం అనే ఒక అబ్బాయి కనిపించాడా? ఆందోళనం బక్కపావుచ్చగా పుల్లలాగా ఉంటాడు. కాస్త పుట్టి వెక్కి పళ్ళు చుక్కి రావడలు వంకరకాయలు చూసారా మీరు? చూడటమేమిటి, ఎంతసేపు చూసి చూసి ఇలా వచ్చాం. అదిగో ఆ గుహలో ఉంటాడు. ఎందుకు? అతనితో చిన్న పని ఉంది, నన్ను అక్కడ తీసుకువెళ్తారా? ఓ తప్పకుండా, రండి రండి. వనదేవత హంస, నువ్వా? ఇక్కడికట్ట వచ్చా? అయ్యో ఏమిటి కట్టి, ఈ పంచం ఏమిటి? ఆ మోసం మోసపోయారా చెప్పు, తగిన పాఠం చెప్తారా? పట్టుకో. చూడు నిన్నేం చేస్తానా? పెళ్లి కాని పిల్ల అందమైన సుంద కపాలని కర్పిస్తే అబ్బా అభిష్ట సిద్ధి రాలే. పాపం వాళ్ళు ఎందుకు అలా అవస్థ పెడతావు? వాళ్ళు ఎంతో ఆశతో ఉన్నారు. ఎంత మంచి అదృష్టం ఇది. ఒరే తద్దమ్మల గారు, ఆవిడ చేత నేను ఒప్పిస్తానుగా. వదండి వదండి. ఎంత మంచి వాళ్ళు నాకున్నాడు అబ్బాయి. అబ్బాయి మాట అన్నా విను. మరే కప్పాలి ఈ పొడుస్తాడా? ఆ వరం నేను ఒక్కడికి అయిపోదు. అవును రాయ్, ఆ తచ్చి నా చేతికి నేను పొడుస్తా. పాప ఎంత అసరా నీది. ఏమిటి పోసినట కాట్ల కుక్కల్లాగా? నేను పచ్చ చెప్తాను, అలా చేయండి, ఫలం ఇద్దరికీ దక్కుతుంది. ఏమిటమ్మా అది? చెప్పమ్మా. ఈ కట్టి నువ్వు తీసుకో. ఇలా నేను మధ్య నిలబడతాను. హోం హ్రీ ఫట్ అంటాను. ఫట్ అనగానే మీరిద్దరు ఒకేసారి కత్తులతో పడవాలి. దాంతో పని పూర్తయిపోతుంది. ఎంత మంచి అమ్మాయి రా. ఏ సిద్ధమేనా? ఇదిగో జాగ్రత్త, గురి తప్పకూడదు. హోం హ్రీం ఫట్. దలే దలే దలే. ఒకరిని అడిగితే ఇద్దరిని ఇచ్చేవు. నీకేం కావాలో కోరుకో. మా ఆందోళన విడుదల కావాలి. దలే దలే. మొక్కవయ్యా మొక్కు. అమ్మాయి ఇంకొక వరం కోరుకో. మేము ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే మార్గం అదుగో మక్కటాసనం. అది ఇచ్ఛాయానం. దానిపైన ఎంత మంది కూర్చున్నా ఇంకొకరికి స్థలం ఉంటుంది. బిడ్డలారా శుభం కలుగుతుంది, వెళ్ళి రండి. Thank you.
తలుపు రాజా, నీకోసమే వచ్చాను. తలుపు తీ రాజా, రాజా. ఎంత అందంగా ఉన్నావు రాణి. నువ్వు మాత్రం అందంగా మన్మధుల్లా లేవు. బయటికి రా. నువ్వే లోపలికి రా. ఇద్దరు హాయిగా శాపయముక్తి కలిగించి మా ఆలుమగల్ని మళ్ళీ కలిపాం. నీ మేలు మర్చిపోలేం, నీ రుణం తీర్చుకోలేం. ఆశ్చర్యంగా ఉంది, ఇంతకీ మీరెవరు? ఏ శాపం ఉన్న మీరు ఇలా అయ్యారు? అమ్మా, మేం విద్యాధర దంపతులం. ఒకనాడు విలాసయాత్ర చేస్తూ ధ్యాన సమాధిలో ఉన్న ఒక ఋషిని చూశాం. చిక్కిశల్యమే ఉన్న అతని శరీరాన్ని, గడ్డాలతో మీసాలతో కప్పబడి ఉన్న అతని ముఖాన్ని చూసి మేం పరిహాసం చేశాం. అందుకు అతను కోపించి కేళీ విలాసాలతో కన్ను మిన్ను కానక జంతువులుగా ప్రవర్తించిన మీరు అన్యోన్నత లేక జాతి విరోధం కలిగి చూడగానే పైన బడి పీకు చంపుకు తినే పిల్లి ఎలుకలుగా మారి వియోగాన్ని అనుభవించమని శపించాడు. మేమతన్ని క్షమించమని వేడుకొని విమోచనకై కాళ్లా వేళ్లాపడి ప్రార్థించగా ఎలుకగా ఉన్న నా తోకను, పిల్లిగా ఉన్న నా భార్య కొరకగలిగినప్పుడు మాకు శాపయముక్తి కలుగుతుందని అనుగ్రహించాడు. ఈనాటికి నీ వలన అది సాధ్యమే. మా పూర్వ రూపాలు మాకొచ్చాయి. నీకేం కావాలో కోరుకో. నీ శాప విముక్తికి కారణమైన నా శాపాన్ని కూడా తొలగించండి స్వామి. స్వామి, అది మా శక్తికి అతీతం తల్లి. ఇక్కడికి తూర్పుగా 10 యోజనాల దూరంలో అంబ సరోవరం ఉన్నది. అక్కడ స్నానం చేస్తే నీకు శాప విముక్తి కలుగుతుంది. ఇంకా మాకు సెలవు. శుభమస్తు.
శభాష్ రాకుమారా, శభాష్. నీ చేతుల్లో నాకు విముక్తి లభించింది, చాలా సంతోషం. అయినా మాణిక్య వీణను మాత్రం ఆ రుద్రాక్షుడి చేతికి అందనివ్వు. ఇచ్చావా సర్వనాశనం తప్పదు. ఆ మాణిక్య వీణ కోసం వాడు తలక్రిందులా తపస్సు చేస్తున్నాడు. చాలా చిత్రంగా ఉంది. ఆ చిన్న వీణ కోసం మాంత్రికుడు అంత కష్టపడాలా? అవును, వాడు గురుద్రోహి. అది ఆ గురుదేవుల శాపం. రుధిరాక్షుడు శ్రద్ధానందుల దగ్గర శిష్యుడిగా చేరి మాయ విద్యలను అభ్యసించి ఒకనాడు తన సూక్ష్మ ప్రాణాన్ని మాణిక్య వీణలో పదిలపరిచి. గురుదేవ, వృధాగా భరిణిలో ఉంచి పూజించే మరకతమణితో నేను సర్వలోకాధిపతిని. దుష్టుడా, నిన్ను ఏం చేస్తానో చూడు. నన్నేమీ చేయలేరు. గురుదేవ, మీ విద్యలన్నీ నాకు నేర్పారు. నా ప్రాణాన్ని మాణిక్య వీణలో భద్రంగా పొందుపరిచాను. నన్ను మీరింకేమీ చేయలేరు గురుదేవ. అవివేకి, అన్ని విద్యలు నేర్పాను, కానీ సర్వోత్కృష్టమైన తామసిని విద్య మాత్రం నీకు దత్తం చేయలేదు. దిద్దేశక గురుదేవ, అదేమిటి? నీ వంటి గురుద్రోహులు ఉంటారని మాకు తెలుసు. దిద్దేశక, ఈ గురుద్రోహి ప్రాణాలు ఉన్న మాణిక్య వీణను, ఈ మణిని సప్త సముద్రాల నడుమ మంజరీ దీవిలో భద్రంగా కాపాడు. తెలిసినదా స్వామి? నాకెన్నాళ్ళు నరకబంధనం. తీర్షక, యోగ్యుడైన మానవుడు నిస్వార్థంగా జీవకారుణ్య ప్రయోజనం కోసం ఈ మణిక ఏనాడు వస్తాడో ఆనాడు మీకు శాప విముక్తి కలుగు. ఉన్న వాటితో లేనిదాన్ని సాధించే ప్రజ్ఞ నాకు ఉంది. నేనే ఆ తితీర్షకుడు, శాపగ్రస్తుడు. రుధిరాక్షుడు ఆనాటి నుంచి ఈ మాణిక్య వీణను, ఈ మణిని సంపాదించాలని ప్రయత్నించి విసిగిపోయాడు. సన్యాసి వేషంలో నిన్ను ఈ చోటుకు తీసుకువచ్చిన వాడు కూడా ఆ రుధిరాక్షుడి. అతనికి ఈ మాణిక్య వీణి ఇస్తానని మాట ఇచ్చాను, ఇచ్చిన మాట తప్పలేదు. ఎంత పని చేశావు, ఇది వాడి చేతికి చిక్కిందా? ఇక వాడి అత్యాచారాలకు అంతే ఉండదు. సరే, ఇదిగో ఇందులో పాదరక్షలు ఉన్నాయి. పాదరక్షలు నీవు కోరిన చోటుకు తీసుకు వెడతాయి. రాకుమార, నీకు జయం కలుగుతుంది. వెళ్ళిరా. నువ్వెంతటి దుర్మార్గుడివైనా, ఎంతటి స్వార్థపరుడివైనా మరకతమణి సాధించడంలో నాకు సహాయపడ్డావు. ఇదిగో నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ మాణిక్య వీణ నీకు ఇస్తున్నాను, తీసుకో. బుద్ధి కలిగి మసలు. మరకతమణి నాకు దక్కకుండా చేసిన వీడు ఈ రుధిరాక్షుని గుప్పెట్లో నుండి ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను. అవునే గారు, ఆడపిల్లే భలే అందంగా ఉందండి. ఎంత ఎవరూ లేకుండా ఒంటరిగా వస్తుంది చెప్పమా. ఇదే వస్తుందే గారు, ఇదే వస్తుంది. ఇంకా ఈ పిల్లని కాని మన నవాబు గారికి నదరాడ ఇస్తే మనకి లక్షలు లక్షలు. ఎవరమ్మా నువ్వు, ఏం కావాలి? నేను చాలా దూరం నుంచి నడిచిస్తున్నాను. ఇక్కడెక్కడో అంబసరోవరం ఉందట, అక్కడ దారిస్తా మీకు. అంబసరోవరం ఉంది ఉంది, మేము కూడా అక్కడికే వెళ్తున్నాం. అలాగే మీకు పుణ్యం ఉంటుంది, నన్ను కూడా అక్కడ తీసుకెళ్తారా? అదెంత పని, మేమేం మొయ్యాలా చెయ్యాలా. బండి ఉంది, ఎద్దు కూడా ఉంది. రామ్మారా రామ్మారా. అంబా సరోవరం వెళ్ళడానికి నవాబు గారికి అనుమతి కావాలి. అనుమతి వాళ్ళు పంపరు. నువ్వేం భయపడకో పిల్ల, నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి అనుమతి పత్రం తీసుకుని వస్తాం. సారా సలాం నవాబు గారు. సలాం సలాం. వరేమా మది కోసం తెచ్చారు? అచ్చా బహుత్ అచ్చా. మరి
బహుమానం బహుమానం తీసుకోపే. ఇంకా చచ్చిడి ఏదో పెద్ద బహుమానం ఇస్తా. సుందరి క్యా ఖూబ్సూరత్ క్యా ఖూబ్సూరత్. అరే నుంచుండిపోయా, బయటనా బయటనా? అనుమతి పత్రం ఇచ్చారా? అనుమతి పత్రం క్యా అనుమతి పత్రం హైజీ ఇచ్చినాం. తీసుకుని పోయినారు బహుమతి తీసుకుని పోయినారు. సుందరి మేరే మహల్ కో ఛాన్సే చేసా వచ్చినావు, మేరే దిల్కు సుప్రణా పంచాం. సాహిబ్ గారు సాహిబ్ గారు క్యా సాహిబ్ గారు, మాది పేరు అలీ బాషా జంగ్ బహదూర్. బాగానే ఉంది, అయితే ఇప్పుడు నేను చేయమంటా? ప్యార్ గారు ప్రేమ చూపించు, నాచో గావో అంగీకరించకపోతే. ఖామోష్, ఈ అలీ బాషా జంగ్ బహదూర్ పై పైకి కొనుక్కున్నాడు. ఖూబ్సూరత్ అడ్డపోతే నీది మద్భరి అంకె పుడిచి పడేస్తాడు, నీది ఖూబ్సూరత్ ముక్కు చెక్కి పడేస్తాడు, నీది గులాబీ లాంటి పిల్లలు కత్తిరించి పడేస్తాడు. పాలవుతారు దొర బాబుల తీరు
మాత, నీ కరుణాబలం వల్ల మంజరీ ద్వీపం నుంచి మరకతమణిని సాధించి తెచ్చాను. ఇక బాలుని బ్రతికించే భారం నీది. ఇదిగోరమ్మా మీ బిడ్డ. ఈ జన్మలో మరి చూడలేమనుకున్న మా చిరంజీవికి పునర్జన్మ నచ్చి తీసుకొచ్చాం. నీ మేలు మర్చిపోలేము నాయన. మహారాజ్, దైవికంగా నా చేతుల్లో జరిగిన ఘోరం దైవికంగానే తప్పింది. నేను నిమిత్తమా. సుందరి, ఏ అంబా సరోవర్ ఇస్తే ఇస్తానం చేయి. మీది శాపం పోవాలి, మాది తాపం తీరాలి. మేము ఇక్కడ ఉంటూనే ఉంటాం. స్నానం చేస్తే మాకు జలుబు చేస్తుంది. మాది స్నానం మాసంకి ఏక దఫా. ఇప్పుడు మొహం కడుక్కుంటాం. అందుకే ఈ కంపు. బాగా స్నానం చేయకపోతే నీ దగ్గరికి ఎవరు వస్తారు? ఏ బాధకే అవుతుంది. అచ్చా అచ్చా స్నానం చేస్తాం. బయట ఇచ్చి వస్తాం బట్టలు. రావాల్సిందేగా.
మళ్ళీ మాయం చేసి తీసుకుపోయావా? అలా నోరు తెరిచి చూస్తూ నిలబడతానే పోతే నీకు ఎమ్మడతా. పదా పదా. మీరా ఇక్కడికి ఎలా వచ్చారు? నేను ఎలా వస్తేనే రుద్రాక్షుడు నేను మాంత్రికుడు. రుద్రాక్షుడు? అవును, మళ్ళీ మా కళ్ళ ముందే రాకుమారిని మాయం చేసి తీసుకుపోయాడు. రాకుమారిని తీసుకుపోయాడు. మీ కాబోయే కోడలు ధర్మతేజ భూపతి కుమార్తె. అలాగా అయితే ఈ ఆనంద సమయంలో మన ఆత్మీయులందరికీ అభిమానాలు పంపించండి. ఆగిపోయిన వివాహం జరిపిద్దాం. ప్రభు పల్లో పని, ఆ వివాహంతో పాటు మా వివాహం కూడా అవశ్యం జరిపిద్దాం. నాయనా యశోవర్ధన.